फोन एक्कड़ पड़िपोयिंदी छा एक्सक्यूज मी ना फोन पार्क लो एक्कड़ो मिस अयिंदी एक्कड़ पड़िपोयिंदो कनिपिंचट्लेदु ओकसारी मी फोन इस्तारा रिंग इच्चुकुंटानु इव्वनु ఇయర్స్ అయిపోయింది ఇక్కడికి వచ్చి ఎంత మారిపోయిందో నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే గడిచిపోయింది హాయ్ ప్రసన్న నన్ను గుర్తుపట్టావా నేను మౌనిక హాయ్ మౌనిక ఎలా ఉన్నావ్ అవును నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావ్ నేను బిటెక్ ఫైనల్ ఇయర్ నువ్వేం చేస్తున్నావ్ యోగా ట్రైనింగ్ ఓ గ్రేట్ గుర్తుందా మనం ఇక్కడే ఆడుకునే వాళ్ళం हाँ गुर्तुंदी ओके आइते कलुस्तुंदा ओके फाइन फोन एदी एक्कड़ पड़िपोयिंदी पार्क दाटी बैठक पोलेदु इक्कड़े एक्कड़ पड़िपोयिंदी एक्कड़ पड़िपोयावे रिंग इस्ते दोरिकिपोतुंदी फोन कावाली एवरैना उन्नारा ఎక్స్క్యూజ్ మీ నా ఫోన్ పార్క్ లో ఎక్కడో మిస్ అయ్యింది ఎక్కడ పడిపోయిందో కనిపించట్లేదు ఒకసారి మీ ఫోన్ ఇస్తారా రింగ్ ఇచ్చుకుంటాను ఇవ్వను నువ్వేంట్రా ఇంత వింతగున్నావ్ సైకో వేంట్రా ఆయన విన్ అడుకోవడమే ఓపిగ్గా వెతికితే అదే దొరుకుతుంది ఎక్కడ పడిపోయింది ఛా फोन जाग्रत्तगा पेट्टुकोवाली कदा इक्कड़ एमैना उंदा रोजू ई टाइम की पार्क लो मंदल मंदल चेस्तारु ई रोज ओक्करू लेरे एंटी कासेपु इंस्टालु वाट्सप लो चूडकपोते प्राणं पोतुंदा अनुभविंचुवे अनुभविंचु ఇంకొకరిని అడుగుదామంటే పార్క్ లో ఎవ్వరూ లేరు ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా రింగ్ ఇచ్చుకుంటాను మీ ఫోన్ ఇవ్వద్దులేండి నంబర్ చెప్తాను రింగ్ ఇవ్వండి అయినా సరే ఇవ్వను ఎందుకు ఇవ్వరండి నేను ఏమన్నా మీ ఆస్తులు అడిగానా ఒక్కసారి రింగ్ ఇచ్చుకుంటే మీ ఫోన్ ఏమన్నా అరిగిపోతుందా అలా మాట్లాడతారేంటి నా ఫోన్ నా ఇష్టం నాకు ఇవ్వాలని లేదు మీకు అసలు మనసే లేదా పక్క వాళ్ళ ఫోన్ పోగొట్టుకుంటే వాళ్ళ పెయిన్ ప్రాబ్లం ఎలా ఉంటుందో మీకు అర్థమవదా నా ప్రాబ్లం ఏంటో తెలుసా నీకు ఏంటి మీ ప్రాబ్లం నన్ను చూడు యావరేజ్ కి అటు ఇటుగా ఉంటా
మినిమం మహేష్ బాక్స్ లుక్స్ ఉంటే తప్ప అమ్మాయిల మొహం కూడా చూడడం లేదు. దానికి తోడు ఈ మధ్య బీటే స్టైల్ ఒకటి, ఈ రెండు మన దగ్గర లేవు. నువ్వేమో కెవ్వు కేక అనను కానీ క్యూట్గా ఉన్నావు. చూసా పార్క్లో నడుస్తున్నప్పుడు, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు క్యూట్గా ఉన్నావు. నువ్వు ఫోన్ తీసుకుంటావు, డైల్ చేసుకుంటావు, వెళ్ళిపోతావు. నా డైల్ లిస్ట్లో నీ నంబర్ ఉందని గుర్తొచ్చినప్పుడు అలా నాకు ఎలా ఉంటుంది తెలుసా? నీకు చెప్పినా అర్థం కాదులే. డే టైంలో వర్క్లో బిజీగా ఉంటాను కాబట్టి పెద్దగా సమస్య ఏమి ఉండదు. రాత్రి 11 అయ్యేసరికి చీమ కొరకడం మొదలవుతుంది. నీ నంబర్ యాడ్ చేసుకొని అర్జెంటుగా వాట్సాప్కి వెళ్ళి డీపీ చూస్తా. రకరకాల ఫిల్టర్స్ వాడి పిచ్చెక్కించేలా ఉంటాం. కాల్ చేద్దామా, మెసేజ్ పెడదామా, మెసేజ్లో జోక్ పెడదామా, మోటివేషనల్ మెసేజ్ పెడదామా అని టైప్ చేయడం, డిలీట్ చేయడం, టైప్ చేయడం, డిలీట్ చేయడం. ఆల్రెడీ రిలేషన్లో ఉన్నావేమో, రెస్పాండ్ కావేమో, చీప్గా చూస్తావేమో, ఇద్దరు పట్టదు, డిస్టర్బెన్సెస్, డిస్ట్రాక్షన్స్. ఇంత చేసి నీకు మెసేజ్ చేశాక నీ నుంచి రెస్పాండ్ రాకపోతే ఇంకంతే ఫసక్. ముందుగానే అబ్బాయిలకి ఈగో చాలా ఎక్కువ. నన్ను కాదని అమ్మాయిని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని, క్లోజ్ అవ్వాలని, పడేయాలని అన్ని పనులు పక్కన పెట్టి నిన్ను పడేయడమే పనిగా పెట్టుకుంటాను. చూసావా ఎంత హింస ఉందో? నువ్వేమో సింపుల్గా నీ ప్రాబ్లం ఏంటి అంటున్నావు. అంత హింస ఎందుకు? నేను డైల్ చేయగానే మీరు డిలీట్ చేసేయండి. డిలీట్ చేయలేను. ఎందుకు? అదంతే, అది అబ్బాయి ప్రాబ్లం, నీకు అర్థం కాదు. అలా కాదని నేను ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడతానంటే, ఎప్పుడు పిలిచినా బయటకు వచ్చి కలుస్తానంటే, క్లోజ్ ఫ్రెండ్ని ట్రీట్ చేస్తానంటే ఫోన్ ఇస్తా. నా ప్రాబ్లం నువ్వు అర్థం చేసుకో, నీ ప్రాబ్లం నేను అర్థం చేసుకుంటా. ఇంత కన్నింగారా నువ్వు? ఏం అవసరం లేదు, బయటికి వెళ్ళి వేరే వాళ్ళతో రింగించుకుంటా. హలో, నువ్వు బయటికి వెళ్ళి కాల్ చేస్తే ఇక్కడ పడిపోయిన ఫోన్ రింగు అక్కడ దాకా వినిపిస్తుందా? పోనీ, నిన్ను నమ్మి హ్యాపీగా పార్క్లోకి వెళ్ళి డైల్ చేసుకోమని ఫోన్ ఎవడన్నా ఇస్తాడా? కూల్ ప్రసన్న, ఫస్ట్ ఫోన్ దొరకడం ఇంపార్టెంట్, తర్వాత వీడికి చుక్కలు చూపించవచ్చు. మీరు కాల్ చేసినప్పుడు తప్పకుండా మాట్లాడతాను, ఫస్ట్ ఫోన్ ఇవ్వండి. నిజమా? ఎస్. నమ్మొచ్చా? 100%. నాకు నమ్మకం లేదు అమ్మాయి. ఏది, కాసేపు కూర్చొని కబుర్లు చెప్పు చూద్దాం. ఫోన్ పోయిన టెన్షన్లో నేనుంటే కూర్చొని కబుర్లు చెప్పమంటారా? ఎక్కువ వద్దు, మూడే మూడు విషయాలు చెప్పు. పేరేంటి, ఏం చేస్తుంటావు, ఎవరితోనే రిలేషన్లో ఉన్నావా? నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఫస్ట్ రెండు వదిలేసి అర్జెంటుగా థర్డ్ దానికి ఆన్సర్ చేసావుంటే వీడిని ఎప్పుడెప్పుడు వదిలించుకున్నామనే థాట్లో ఉన్నావు కదా. నీలో నిజాయితీ లేదమ్మాయి, నేను నమ్మడం కష్టం. పేరు ప్రసన్న, బీటెక్ ఫైనల్ ఇయర్, బాయ్ ఫ్రెండ్ లేడు. ఎందుకు లేరు? ఆల్రెడీ 20-30 ప్రపోజల్స్ వచ్చిండాలి, ఎవరు నచ్చలేదా? ఓ, మూడే అన్నాను కదా, నేను మాట పని నిలబడతాను అమ్మాయి. రింగ్ వినిపిస్తుందండి. ఫోన్ కనిపెట్టినోడు రింగ్ వినిపించాలని కనిపెడతాడు. ఆ రింగు మనకు వినిపించాలంటే డైల్ చేస్తూ పార్క్ మొత్తం తిరగాలి. ఏ కాలేజ్? ఎస్వీఈసి. స్ట్రీమ్ ఏంటి? ట్రిపుల్ ఈ. ఎక్కడుంటారు? లింగేశ్వర్ నగర్. మీకేమన్నా కాల్ రింగ్ వినిపిస్తుందా? నాకు వినిపిస్తే నీకు కూడా వినిపిస్తుంది. అంకుల్ ఏం చేస్తారు? పోలీస్. ఓ, ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటో? పాగల్ పిల్ల. ఖచ్చితంగా ఫోన్ పార్క్ తీసుకొచ్చాను కానీ సౌండ్ రావట్లేదు. మీ ఫోన్? సారీ అండి, నేను పార్క్ వచ్చినప్పుడు మీ ఫోన్ నాకు దొరికింది, అది మీదని తెలిసి సైలెంట్లో పెట్టాను. నేను పార్క్ పేసిన లవబుల్ స్టోరీ ఒకటి అనుకున్నాను, దానికి డైలాగ్ వెర్షన్ పెండింగ్ ఉంది. హీరో వెర్షన్ రెడీ అయింది కానీ హీరోయిన్ వెర్షనే పెండింగ్ ఉంది. సో దాని రియలిస్టిక్ కాన్వర్జేషన్ జరిగితే హెల్ప్ అవుతుందని ఈ కాన్వర్జేషన్ జరిగింది. సో సారీ అండ్ థ్యాంక్ యూ. హలో, ఏంటి ఇంతసేపు ఏడ్పించి ఇప్పుడు
సారీ స్టోరీ అంటే వదిలేస్తాననుకున్నారా? ఇప్పటి నుండి నేను ఎప్పుడు కాల్ చేసినా మాట్లాడాలి, ఎప్పుడు బయటికి పిలిచినా రావాలి, సొంత ఫ్రెండ్ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయాలి. నా డైలాగులు నాకే చెప్తుందేంట్రా అంటే, ఇదిగో అమ్మాయి